ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను మరింత పెంచాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపతి వీర వెంకట సత్యనారాయణ కోరారు. జనసేన పార్టీ పోలవరం నాయకులు పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంను శనివారం సందర్శించి ఆసుపత్రుల వైద్య సేవలు సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుణపతి వీర వెంకట సత్యనారాయణ, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఆటపాకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉండడంతో గ్రామాల వారీగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వైద్యాధికారిని గడ్డం జ్యోతిని కోరమన్నారు. వైరల్ ఫీవర్ల పేషెంట్లు ఎక్కువగా ఉండడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారని, ఎక్స్రే సదుపాయం ఉన్నప్పటికీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పనిచేస్తున్న డాక్టర్ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి విధులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరమన్నారు. వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్న కారణం చేత ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. వైద్యాధికారిని డాక్టర్ జ్యోతిని వివరణ కోరగా, హాస్పిటల్లో మందులు సిబ్బంది కొరత లేదని, హాస్పిటల్కి వచ్చి ప్రతి పేషెంట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. 2 నెలలుగా ఫీవర్ కేసులు పెరిగాయని, టైఫాయిడ్ మలేరియా కేసులు నమోదు కాలేదని, అవి సాధారణ జ్వరాలు మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తెలవశెట్టి రాంప్రసాద్, కార్యదర్శి కనుమల్లపూడి నాగేశ్వరరావు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రెండైనా టైఫాయిడ్ ఫీవర్స్ కనిపించింది. పచ్చకాలి తెల్ల రక్తనాలు కూడా ప్లాస్మోడియం వైరస్, ప్లాస్మోడియం హెల్సిఫెరం, హెచ్బిఎస్ఐజి, హెచ్ఐవి, బ్లడ్ గ్రూపింగ్, వైరల్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ అవుతాయండి. అది ఇదేనండి, టీసీడీసీ అంటారు కదా, అదే బ్లడ్ సెల్స్ పడిపోతాయి. అంటే దాంట్లో మొత్తం న్యూట్రోఫిల్ కౌంట్, మోనోసైట్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్ అన్ని వస్తాయండి. పోలవరంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణపతి చిన్ని గారు, అలాగే జనసేన పార్టీ పోలవరం ఉపాధ్యక్షులు తరగించట్ రాము గారు, అలాగే మండల కార్యదర్శి నాగు గారు, అలాగే జనసేన పార్టీ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ నేను ఆటపాటు వెంకటేశ్వరం ఏమి ఈరోజు పోలవరం ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. అదేవిధంగా సందర్శించి డాక్టర్ గారి దగ్గర హాస్పిటల్ బాగోగుల గురించి ఎలా ఉన్నాయో, ఉన్న ఫెసిలిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. మనకి ఆన్ యావరేజ్ ఇక్కడ ఓపీ 100 నుంచి 120 మంది వస్తున్నారు. అందులో ఇంచుమించు సుమారు 30 నుంచి 40 మంది మనకి వైరల్ ఫీవర్తో వస్తున్నారు, అంటే దలుబు, జగ్గు, జ్వరం వీటితో వస్తున్నారు. ఏదైతే ఈ 30 నుంచి 40 మంది వస్తున్నారంటే కనుక మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తే కనుక బాగుంటుందని చెప్పి ప్రభుత్వ అధికారి, అలాగే డాక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మేము ఉన్నతాధికారులు దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే మనకి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆయా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తే కనుక పేషెంట్లు కూడా చాలా బాగుంటుందని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున విన్నవించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి స్కానింగ్కి సంబంధించి ఇక్కడ ఎక్స్రే సంబంధించి ఇక్కడ ఎక్స్రే తీసి అతను డెప్యుటేషన్ మీద వెళ్ళడం జరిగింది కాబట్టి డెప్యుటేషన్ క్యాన్సిలేషన్ చేసి త్వరితగతిని ఆయన్ని ఇక్కడికి మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 వీక్ డెప్యుటేషన్ మీద వెళ్ళారని చెప్పడం జరిగింది. అది వీలైనంత త్వరలో మళ్ళీ అది క్యాన్సిలేషన్ చేసి పోలవరానికి అతను తీసుకొచ్చి డెప్యుటేషన్ క్యాన్సిలేషన్ తీసుకురావాలని జనసేన పార్టీ తరఫున అధికారులు చెప్పండి.